పొన్నం తిరుమలేశు సన్నాపు మల్లయ్య మాది ఏనబాయి గ్రామం మండల లింగాల గణపూర్ జిల్లా జనగాం. మేము గత 10-12 సంవత్సరాల నుంచి సేంద్రియ వాడకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏ రకం విత్తనం వాడారు? సూరజ్ విత్తనం వాడినాం ఇక్కడ. ఇది జూన్ లాస్ట్ వీక్ అంటే 28-29లో విత్తనాలు పెట్టేసాం అప్పుడు. అంటే ఇది పెట్టే ముందు మేము ఏం చేసినా అంటే దుక్కులో చాలా చెరుమట్టి పోసేసాం. చెరుమట్టి పోసిన తర్వాత దుక్కులు దున్న తర్వాత విత్తనాలు జూన్ లాస్ట్ వీక్లో వేసేసినాము. అప్పటి నుండి మళ్ళీ జూలై మళ్ళీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వేసరికి అప్పుడు మళ్ళీ పసుల పేడ పోసినాం. పసుల పేడ ఎంత వేసారు? ఓ ట్రాక్టర్. ఎంత ఉంటుంది భూమి ఇదంతా? దగ్గర 20 క్వింటాలు. 20 క్వింటాలు. ఒక ట్రాక్టర్కి ఎన్ని టన్నులు వస్తుంది? టన్నులు అంటే మనం ఎప్పుడు చూడలేదు సార్. అది మన అంటే అది మామూలుగా ఒక 3 టన్నులు వరకు టన్నులు వస్తుంది. 3 టన్నులు. ఈ దూరం పెట్టారు మొక్క మొక్కకి మధ్యలో ఎంత దూరం పెట్టారు? ఇక ఇటుతేమో 2 ఫీట్లు ఉంటాయి సార్. ఫీట్నర్ ఉంటుంది ఇటు అంటే వరుసల మధ్యలో ఒక వరుస మొక్కకు మొక్కకేమో ఫీట్ ఉంటుంది. ఫీట్ ఉంటుంది. ఇటుమో 2 ఫీట్లు ఉంటుంది. 3 ఫీట్లు. 2 ఫీట్లు ఉంటుంది అన్న. వరుసకు మధ్యలో 2 ఫీట్లు ఉంటుంది. వరుస మధ్యలోనేమో వరుస వరుసకేమో ఫీట్ ఉంటుంది. మొక్కకు మొక్కకు ఫీట్ ఫీటు వరుస చేయని చాలా సార్లు పక్కనేమో 2 ఫీట్లు ఉంటుంది. 2 ఫీట్లు ఇటు అంటే. కలుపు ఎన్నిసార్లు తీయించారు? కలుపు ఒకటి సార్. ఒకసారి ఎంత అయింది ఖర్చు కలుపుకి? మామూలుగా ఇప్పుడు 20 క్వింటాలు కావచ్చు కానీ దాదాపునా కానీ 10 మంది లేబర్స్. లేబర్ ఎంత రోజుకి ఎంత ఒక లేబర్కి ఎంత ఇస్తారు? ఇప్పుడు 200 సార్. ఇప్పుడు అప్పుడంటే 150 అయిపోయేది. 200 కూలి పెరిగినాయి. అంటే బయట కూడా 250 ఉన్నా వస్తున్నాయి కానీ 200 అయితే మినిమం ఊరు మాట్లాడితే 200 వస్తుంది ఇక్కడ. ఇంకేమైనా సేంద్రియ ఎరువులు వాడారా? ఇంకా సేంద్రియ ఏమి లేదు సార్. అంతే ఇక పసుల పేడను చెరుమట్టి అంతే. కానీ ఏం వాడలేదు వాడలేదు. పిచ్చికారి పైన మాత్రం నీమాయిలు ఒకసారి తీసుకొచ్చి. ఏం పురుగులు గమనించారు? ఏం పురుగులు అయితే మేము గమనించలేదు సార్. ఇంత రసపిలిచే పురుగులు ఏమైనా ఏం గమనించలేదు సార్. దానికి ఏం గుళ్ళు లేదు, మేము గమనించలేదు. వాళ్ళు మాత్రం ఒకసారి మాత్రం నీమాయిలు మాత్రం నీమాయి. మొదటిసారి ఎప్పుడు పత్తి తీశారు? లేదు సార్, మొదటిసారా. ఒకసారి ఏరినట్టున్నారు కదా. అక్టోబర్ 10 తారీఖు వరకు చేసినాం. అక్టోబర్ 10 స్టార్ట్ చేసినాం. ఇంత క్వింటల్ దాకా క్వింటల్ వెళ్ళింది సార్. ఇప్పుడు వరకు చెట్టుకు 3-4 కాయలు తీసినాం. ఇంకెక్కువ తీయలేదు, అన్ని వలగలేదు సార్. మొత్తం ఎన్ని కాయలు దాదాపు వచ్చాయి? 30 దాటినాయి చెట్టు. 30-35 కాయలు ఉంటాయి సార్. ఓ చెట్టు 30 ఉంటే ఒకసారికి 20-25. మంచి చెట్టు పెద్దగా దూరం ఉన్న చెట్టుకు ఉన్న చెట్టు మాత్రం పెద్ద పెరిగిన చెట్టు మాత్రం 30-35 కాయలు ఉంటాయి. 30-35. చిన్న చెట్టు దగ్గర ఉంటే మాత్రం 20-25 కాయలు దాకా ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మాత్రం ఇంకా పూత కూడా ఉన్నట్టుంది కదా. పూత ఉన్నాయి సార్. దాన్ని అంటే ఇప్పుడు వర్షాలు ఉంటే ఏం కాదు, పూత కూడా అక్కడికి వస్తుంది. ఈ వర్షాలు లేకుండా మాత్రం పూత కూడా కానీ. నీటి వసతి ఉందా మనకి? నీటి వసతి లేదు సార్. ఇక్కడ వర్షాధారం మధ్యలో కంది కూడా వేసినట్టున్నారు కదా. ఏవి పోయినాసారి కండిషన్ వేసినాయి సార్. అవి గింజలు మొలిసినాయి కాబట్టి అవి వేసినా తీసేయాలి. సో మొత్తం ఇంకా ఎంత దిగుబడి రావచ్చు మీ అంచనా? ఎప్పుడైతే 4 క్వింటాలు 4 క్వింటాలున్నర అంటే సార్ అంత కక్కునైతే రావచ్చు. అదే ఎకరానికి 4 క్వింటాలు అంటే అదే ఎకరానికి సార్? అదే ఎకరానికి 20 క్వింటాలకి. భూమి ఏ రకము? ఎర్రభూమే కదా సార్. పోయినసారి ఏమేసారి ఈ భూమిలో? మొక్కజొన్న కండిషన్ సార్. మొక్కజొన్న కంది అయితే పంట మార్పిడి జరిగింది. ఓకే. వచ్చే సంవత్సరం కూడా వేస్తారా ఇదే రకము? ఇష్ట సంవత్సరం అంటే చెప్పలేము సార్. మళ్ళీ పంట వేరే మార్పు వేసుకోవచ్చు. మరి మొక్కదని వేసుకోవచ్చు చెప్పలేము, మీరు కంది వేసుకోవచ్చు. అంటే ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కువ ధరకి కొంత ఇస్తున్నాం కదా, అలా అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందా? అలా అయితే మనకు దిగుబాటు మంచిగానే ఉంటుంది. కానీ మళ్ళీ వేసిన పంట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము ఏం కదా సార్, వేరే చోట ఇస్తాం. దీంట్లో మాత్రం వేసేది కదా ఏమి, కంది అన్నా లేకుంటే మొక్కజొన్న అన్నా ఏదన్నా నువ్వులు అన్నా పంట మార్పిడి దీనిలో వేసేది అన్నదే కన్ఫర్మ్ లేదు, చెప్పలేము అది. ఈ చుట్టుపక్కల బీటీఎస్ఆర్ రైతులు కూడా ఉన్నారు సార్? ఎంతమంది ఉండొచ్చు? చాలామంది. వాళ్ళ ఖర్చులు ఎలా అయ్యాయి? వాళ్ళ దిగుబడులు ఎట్లా రావచ్చు? ఇంకా దిగుబడి అంటే ఇంకెవరు పత్తులు అమ్మలేదు సార్, అందరూ ఇందులోనే ఉన్నది. అమ్మిన తర్వాత తెలుస్తుంది మరి దీనికి దానికి బెనిఫిట్ ఏందనే సంగతి తెలుస్తుంది. ఇప్పుడైతే బీటీతో పోలిస్తే రకం మీ అభిప్రాయం ఏంటి? బీటీతో పోలిస్తే ఇప్పుడు రకం ఏంటంటే బీటి పత్తి ఏమో కాయ దొడ్డుకు వస్తుంది, లేబర్కి ఏమో మంచి అనుకూలంగా తీయడం గలుగుతుంది. ఇదేమో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇబ్బంది అంటే లేబర్కి ఇబ్బంది కాయ చిన్నగా వల్ల అయితే బాగుండేది. అంటే కాయ పెద్ద ఉంటే అంటే బలం గల్లో ఉంటే మాత్రం భూమి ఉంటే మాత్రం బాగా దొడ్డు కుడుతుంది. ఈ జోకి చూస్తే ఇది ఎక్కువ వెయిట్ ఉందా బీటీది? ఎక్కువ ఎక్కువ వెయిట్ ఉంటుంది.
ఎందుకంటే దీని గింజలు ఎక్కువ ఉంటాయి, గింజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ కాయకేమో ఒకటి 7 నుంచి 8 గింజలు ఉంటాయి, దీనికేమో 8 9 నుంచి 10 గింజలు ఉంటాయి. ఒక పూలా సార్ ఇందులో ఉంటాయా? 8 9 గింజలు ఉంటాయి. గింజలు ఎక్కువ గింజలు బరువు ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. అది మన గింజ దొడ్డు ఉంటుంది అది. ఇలా వీటి పత్రులు మాత్రం 7 నుంచి 8 గింజలు లాగా ఉంటాయి, ఇందులో మాత్రం 9 10 గింజలు ఉంటాయి. ఒక పువ్వు ఇట్లా తీసి చూస్తే ఇలా దీంట్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఈ రకంతో? ఈ సమస్య అంటే సార్ ఏంటంటే దిగుబడి కొద్దిగా తక్కువ వచ్చినా కానీ మనకు మార్కెట్లో మీరు తీసుకుంటారు కాబట్టి రేట్ ఎక్కువ తీసుకుంటారు, దాంతో మాత్రం ఏమంతా మాకు ఇబ్బంది ఏమి లేదు, మంచిగానే ఉంటుంది. బీటీతో పోల్చినప్పుడు ఖర్చులు ఏమైనా తగ్గాయా? ఖర్చు తగ్గినాయి కదా సార్, మిగతా రైతులు చెప్తుంటారు కదా ఖర్చు తగ్గినాయి కదా. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు తగ్గింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎరువులు తగ్గినాయి, అడుగు ఎరువులు ఎంత తగ్గొచ్చు ఎరువులకి? దాదాపు కానీ ఒక 4 సార్లు 3 బ్యాగులు వేస్తు 3 బ్యాగులు డిఏపీ వేసి ఒక డిఏపీ బ్యాగ్ ఎంత? 12,000 రూపాయలు ఒకటి. 12 × 3 దాదాపుగా 3,600. అదే పురుగు మందులు బీటీ రైతులు ఏమేమి వేస్తారు, ఎన్నిసార్లు పిచికారు చేసి ఉంటారు బీటీ రైతులు? బీటీ రైతులా దాదాపు 3 సార్లు 4 సార్లు ఏమేమి వేస్తారు ఇక్కడ జనరల్గా? అంటే మోనో మందు కొడతారు, మోనో అది స్టార్టింగ్ పౌడరు అవి వేస్తారు. ఏ సమస్యలు ఎక్కువ వచ్చాయి బీటీకి సార్ ఇక్కడ? బీటీకి అంటే ఏ పురుగులు ఎక్కువ రసం పీల్చే పురుగులు ఎక్కువ వచ్చింది సార్. మళ్ళీ కొందరేమో మందులు ఎక్కువ వేసిన వాళ్ళు మాత్రం అడుగు మందులు యూరియా వాడిన వాళ్ళు మాత్రం ఏకదమ్ము జాజి రోగం వచ్చింది. జాజి రోగం ఇప్పుడు దీనికి కొంత జాజి రోగం ఇప్పుడు అందుతుంది కానీ ఇప్పుడు రాలేదండి. అది వరకు ఇప్పుడు అక్టోబర్లోనే ఆగస్టు సెప్టెంబర్నే జాజి రోగం వచ్చింది, దానికి వచ్చింది దీనికి రాలేదు, దీనికి రాలేదు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది ఇది బయటపడ్డది. దాన్ని చూస్తే మాత్రం దానికి మాత్రం ఖచ్చితంగా వచ్చింది జాజి రోగం వచ్చింది. ఈ 3-4 సార్లు పిచికారికి ఎంత ఖర్చు ఉంటుంది వాళ్ళకి చెప్పలేము సార్. అది కొట్టిన తీరంటే కొందరేమో ఏం చేసారంటే షార్టిన్ పౌడర్ మోనా ఇది అది కలిపి దాదాపునా కొట్టిన పిల్లలు 1,000 రూపాయల మందులే కొడతారు. 3 సార్లు అంటే 3,000 ఖర్చు ఎక్కువ. మళ్ళీ కొట్టేటోళ్ళు కూడా ఒక డబ్బా కొడితే 50 రూపాయలు వాళ్ళకి కూలి, దాదాపునా ఒక 30 డబ్బాలు పట్టు ఎకరానికి. ఒక డబ్బాకి 50 రూపాయలు 50 రూపాయలు స్ప్రే చేస్తే ఒక్కసారి ఎన్ని డబ్బాలు కొడతారు? 30 డబ్బాల 30 × 50 = 1,500 చాలా పెరిగాయి ఖర్చులు కూడా. దీనికి మాత్రమే ఒకసారి కొట్టినాం, అంత కూడా 5 డబ్బాలు పట్టింది. 5 డబ్బాలు వేప నూనె కొట్టాను. సరే చివరిగా ఒకసారి మనము లెక్కలు తీస్తే ఖర్చులు దిగుబడి అయితే మనకు అంచనా వస్తుంది. ఇప్పుడైతే చెప్పలేము సార్, అది మరి రేపు అంతా పత్తి అయితే అమ్మలేదు ఇంటి దగ్గర ఉంది, అమ్మిన తర్వాత తెలుస్తుంది దానికి ఎంత వస్తుంది దీనికి ఎంత వస్తుంది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అంత కన్ఫర్మ్ ఏం చెప్పలేము దీనికి. ఇది వేరుగా స్టోర్ చేస్తున్నారు కదా? వేరేనది, వేరే బీటీతో ఏమో కలవకుండానే చూడండి, బీటీతో కలిస్తే మళ్ళీ మనకు కష్టం అవుతుంది. ఇది వేరుగానే కొంటాం. అంటే ఇది ఏమేమి సార్ అంటే కొద్దిగా దూరం దూరం మొక్కలు పెట్టి కొద్దిగా బలం పెండ ఇట్లా చెరుమటి ఇట్లా పోసి మంచిగా దున్ను పెట్టుకుంటే మాత్రం ఇది ఇదే బెటర్ చెప్పాలంటే. కానీ ఇక మరి ఇంది ఇది చిన్నగా ఉన్నది కాయ లేబర్తో షార్టేజ్ ఉందన్నది చేస్తే మాత్రం ఇక దానికి ఏం చేయలేము చెప్పలేము సార్. దానికి వచ్చే సంవత్సరం పెద్ద కాయ ఇది తెప్పిద్దాము, ఇది వద్దనుకుంటే పెద్ద కాయ ఉంటే మాత్రం బెనిఫిట్ ఉంటుంది సార్. బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది దగ్గర దగ్గర విత్తడానికి అనుకూలమైంది, దగ్గర దగ్గర విత్తితే ఎక్కువ ఒక ఎకరాకి ఎక్కువ మొక్కలు వస్తే ఒక మొక్కకి తక్కువ కాయలు కాసినప్పటికీ మనకు దిగుబడి పెరుగుతుంది, దానికి అనుకూలమే. దగ్గర దగ్గర వేసే రకానికి ఇక్కడ అనుకూలంగా రీసెర్చ్గా డెవలప్ చేసింది. సరే మంచిది. మరి ఇప్పుడైతే మీరు సంతోషమేనా? ఇక మీకు ఏమన్నా రేపు దిగుబడి వచ్చినా తెలుస్తుంది సార్? ఇప్పుడు ఏం చెప్పలేదు, మీరే చెప్పారు కదా 4 క్వింటాల్ వస్తుంది సార్. 4 క్వింటాల్ వస్తుంది, కన్ఫర్మ్ వస్తుంది. అర ఎకరానికి 4 క్వింటాల్ అంటే ఎకరాకి 8 క్వింటాల్ వాళ్ళు మీ లెక్కన. ఇప్పుడు దీనికి వర్షాధారమే భూమి కూడా మామూలు భూమి, మామూలు భూమి ఇది. అంటే మీ లెక్క ప్రకారం ఎకరాకి 8 క్వింటాల్ వచ్చినట్టు కదా. కొంచెం అంత ఇంత కంది కూడా వస్తుంది, కంది కూడా ఒక క్వింటా వస్తుంది. కంది రాస్తా 50 కిలో 50 కిలో 30 కిలో 30 కిలో వస్తుంది. సరే మంచిది, థ్యాంక్ యూ.